నరసాపురం ఎంపీ రఘురామరాజు కేసు కీలక మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో ట్రిపుల్ ఆర్ తో పాటు మరో 3 కీలక అరెస్టులు జరిగేలా కనిపిస్తున్నాయి. కుల విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడారన్న అభియోగంపై రఘురామకృష్ణరాజుపై పెట్టిన కేసులో మీడియా సంస్థలను కూడా సిఐడి నిందితులుగా చేర్చడం విశేషం. A2గా TV5, A3గా ABN ఛానళ్లను సిఐడి నిందితులుగా చేర్చింది. రఘురామరాజుకు ఒక స్లాట్ కేటాయించి ప్రభుత్వం పైన, ప్రభుత్వంలోని కొందరు ప్రముఖుల పైన అసత్య ప్రచారం చేయించారని, విద్వేషాలు వెదజల్లేలా చేయించారని సిఐడి ఆరోపించింది. దీంతో TV5 ABN ఛానళ్ల వారిని కూడా అరెస్ట్ చేస్తారా అన్న చర్చ జరుగుతుంది. ఈ ఛానళ్ల యజమానులను బాధ్యులుగా చేస్తారా, లేక సిబ్బంది ఎవరినైనా బాధ్యులుగా చేసి అరెస్టు చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది, లేక కేసు పెట్టి అరెస్టులు చేయకుండా వదిలేస్తారన్నది కూడా వేచి చూడాల్సిందే.